మనము థర్డ్ లెసన్ నామ్ బడా యా కామ్ ఈ లెసన్ కంప్లీట్ అయిపోయింది మీనింగ్స్ ఆల్సో కంప్లీటెడ్ నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్స్ ఆల్సో కంప్లీటెడ్ లాస్ట్ క్లాస్లో మనకి క్వశ్చన్ ఆన్సర్స్ కూడా మీకు రాపించాను ఇప్పుడు మనం వచ్చేసి పేజీ నెంబర్ 15 దిస్ బిట్ కంప్లీటెడ్ దిస్ బిట్ ఆల్సో కంప్లీటెడ్ ఓకేనా ఈ రెండో బిట్ కంప్లీట్ అయింది నౌ థర్డ్ బిట్ ఫస్ట్ బిట్ మీనింగ్స్ సెకండ్ బిట్ క్వశ్చన్ ఆన్సర్స్ నౌ థర్డ్ బిట్ వచ్చేసి ఏంటిది నిమ్నలిఖిత వాక్యంకి జోడికర్లికి ఈ పద ఈ సెంటెన్స్ ని మ్యాచ్ చేసి ఇక్కడ రాయండి ఈ సెంటెన్స్ ని మ్యాచ్ చేసి ఇక్కడ ఈ లైన్స్ మీద రాయాలి చూడండి ఫస్ట్ వర్డ్ కిసా కిసి గావ్ మే డాష్ బుద్ధురామ్ నేను బోర్డ్ మీద రాస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఎవ్రీబడి పేజ్ నెంబర్ టేక్ 15 పేజ్ నెంబర్ టేక్ ఎవ్రీబడి దిస్ ఈస్ థర్డ్ బిట్ కీప్ ద థర్డ్ బిట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఓకేనా ఈ బిట్ మొత్తం రాయాలి మీరు సిడబ్ల్యూ లో రాసేటప్పుడు హెడ్డింగ్ మొత్తం రాయాలి హిందీలో రాయాలి ఇంగ్లీష్ లో రాయాలి ఓకే ఫస్ట్ వన్ किसी गांव में नंबर टू सरदापुर की राजकुमारी नेक्स्ट वन आदमी काम से ओके इकड़ा बड़ा बनता है बड़ा बनता है नेक्स्ट बुद्धुराम नाम का नाम का एक किसान रहता था लास्ट वन गरीबाई ओके ना इप्पुडु चूडंडि किसी गांव में एवरुन्नारु बुद्धुराम नाम एक किसान रहता था कीप द मैच सरदारपुर की राजकुमारी गरीबी बाई कीप द अरमान आदमी काम से बड़ा बनाता है प्रति पनिलो मानवुडु गोप्पगा उंडाली ओकेना ఇప్పుడు వీటి మ్యాచ్ చేసాం కదా ఇప్పుడు కిసీ గావ్ మే బుద్ధురామ్ నామ్ కా ఏక్ కిసాన్ రాతా తా అని ఈ లైన్ మీద రాయాలి ఓకేనా ఓకే ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ ఏంటిది किसी गांव में बुद्धुराम मन पट्टा किंद रास्ता नाम का
नाम का एक किसान रहता था राइट एवरीबॉडी। सेकंड वन, सरदापुर की राजकुमारी गरीब भाई। सेकंड लाइन नेम बनाए सरदापुर की राजकुमारी गरीब भाई। प्लीज एवरीबॉडी राइट डाउन दिस वन कमिंग इन द एग्जामिनेशन नाउ। गरीब ఈ సారి ఎగ్జామ్ లో ఇస్తా ఇలా మ్యాచ్ చేసి సెంటెన్స్ తయారు చేయాలి। గరీబ్ భాయి ఓకే। నెక్స్ట్ లాస్ట్ వన్, आदमी काम से बड़ा बनता है। राइट, सो इला सेंटेंस तैयार చేసి ఇక్కడ రాయాలి। ఫాస్ట్లీ రైట్, ఫస్ట్ మ్యాచ్ చేసుకోండి, మ్యాచ్ చేసుకున్నాక తర్వాత రాసుకోండి ఇంటికాడ। ఫస్ట్ ఇలా మ్యాచ్ చేసుకోండి। ఇంగ్లీష్ మీన్స్ క్లాస్ వర్క్ లో రాసేటప్పుడు ప్లీజ్ రైట్ దిస్ హెడ్డింగ్స్, టెక్స్ట్ బుక్ లో ఉన్న హెడ్డింగ్స్ రాయాలి। అర్థమవుతుందా? నేను మామూలుగా మ్యాథ్ ద ఫాలోయింగ్ అని రాశాను, ప్లీజ్ రైట్ సూన్ దిస్ వన్ హెడ్డింగ్స్। సిడబ్ల్యూ లో రాసేటప్పుడు హెడ్డింగ్స్ రాయాలి టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని, ఓకేనా? రైట్ సూన్ కంప్లీట్ ద మ్యాచ్। ఐ యామ్ రబ్బింగ్, ఫస్ట్ మ్యాచ్ చేసుకోండి, మ్యాచ్ చేసుకున్న తర్వాత ఇంటికర్ రాసుకోండి మ్యాచ్ చేసిని। ఇలా మ్యాచ్ చేశారు కదా, కిసి గావ్ మే బుద్ధురామ్ నామ్ కా ఏక్ కిసాన్ రహతా తా, అలా మ్యాచ్ చేసి రాయాలి కింద లైన్స్ మీద, ఓకేనా? మ్యాచ్ చేయండి ఫస్ట్, ఓకే కంప్లీటెడ్, ఐఎమ్ రబ్బింగ్ నానా। नेक्स्ट फोर्थ बिट, इन शब्दों से वाक्य लिखिए। यूज द फॉलोइंग वर्ड्स इन सेंटेंसेस, सोंत वाक्य ओन सेंटेंसेस अंटाम चूडंडी इवी, ओके ना? दिस इज द विच बिट, फोर्थ बिट, दिस इज द फोर्थ बिट। यूज द फॉलोइंग
verbs in sentences. Okay na? First one, keep the one. Parishrami and hard worker. Manu telusu chala sarlu vachindi word. Parishrami. Idi word. పరిశ్రమ వ్యక్తి సదా సుఖ్ పాతాహే కష్టపడి పనిచేస్తున్నాడు ఎప్పుడు సుఖంగా ఉంటాడు కదా లేజినెస్ పర్సన్ సుఖంగా ఉంటాడా మనకి డబ్బు ఉండదు పని ఉండదు సో చేతిలో డబ్బులు ఉంటాయి కదా మనం హ్యాపీగా ఉండేది సో హార్డ్ వర్కర్ ఎప్పుడూ హ్యాపీగానే ఉంటాడు అంటే కష్టపడతాడు డబ్బులు సంపాదించుకుంటాడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు ఓకేనా పరిశ్రమ ఆన్సర్ పరిశ్రమ వ్యక్తి వ్యక్తి సదా సుఖు పాతాహే అండర్స్టాండ్ అది కదా నెంబర్ టూ నిపుణ్ అంటే అన్ని తెలిసినవాడు ఓకేనా లత ఘర్కే హర్ కామ్ మే నిపుణ్ హే లత ఘర్కే హర్ కామ్ हर काम में निपुण है अंत दीन अर्थमेंसा लता अने अम्मा हर काम में मैं इंटर अन्नी पन मं पनीमंतर अर्थम होता लता गरिके हर काम में निपुण है ओके ना थर्ड वन బికారి అంటే బెగ్గర్ కదా దర్వాజే పర్ బికారి దర్వాజా ముందు ఎవరు నిలబడ్డారు బెగ్గర్ నిలబడి ఉన్నాడు ఫోర్త్ వన్ క్షమ మీన్స్ క్షమించడము తెలుసు కదా రైట్ సూన్ ఐఎమ్ రబ్బింగ్ ఫస్ట్ వన్ నానా ఫోర్త్ వన్ క్షేమ ఓకే క్షమ కర్నే వాలా क्षमा करने वाला हमेशा बड़ा होता है ओके ना क्षमించే వారు ఎప్పుడు గొప్పవారే కదా మనం మీద తప్పేస్తే క్షమిస్తారు ఓకే నేను క్షమించాను సారీ చెప్తే క్షమిస్తాం కదా అలా వాళ్ళు ఎప్పుడు గొప్పవారే ఓకే రైట్ సో రెండో రబ్ చేయనా నౌ ఫిఫ్త్ వన్ ఏముంది సేట్
సేట్ అంటే ఏంది బిజినెస్ మ్యాన్ కదా సావుకారి ఓకేనా ఆ సేట్ ని గరీబో మే भोजन बांटा बांटा ओके सेठ ओके रिच पर्सन गरीब वाले के भोजन पंचाडो रास्कुंडवे Right soon. Fastly right. Rahul, fastly right. Sreetani also. शब्द ज्ञान कदा शब्द लिंग बदली स्त्रीलिंग पुलिंग कदा स्त्रीलिंग पुलिंग राइट एवरीबडी शब्द पेज नंबर 15 लिंग बदली हाउ मेनी बिट्स 1 2 3 4 फिफ्थ बिट दिस इज लिंग बदली जेंडर चेंज ओके ना फर्स्ट कीप द नंबर्स मोत्तम 6 ఉన్నాయి 1 2 3 4 5 6 कीप द नंबर्स प्लीज एवरीबॉडी गसियारा गसियारिंग
Gasiyarin. Gasi ya rin. అంటే గడ్డి కోసేవాడు, గడ్డి కోసే స్త్రీ. అర్థమవుతుందా? ఇటన్ని పులింగాలు అంటే మగవాళ్ళే. స్త్రీలింగం అంటే ఆడవాళ్ళు కదా. నెక్స్ట్ నెంబర్ టూ, రాజకుమార్. రాజా, రాజ్ కుమార్. రాజకుమార్ అంటే ఎవరు? కింగ్. రాజకుమారి, రాజా కుమారి అంటే ప్రిన్సెస్. ప్రిన్స్, ప్రిన్సెస్. నెంబర్ త్రీ, సేటు అంటే సేటు మగ ఆయన. అర్థమవుతుందా? సేఠాని అంటే సేటమ్మ, సేటు వల్ల భార్య. సేఠాని. ఓకేనా? నెంబర్ ఫోర్, పతి. పతి అంటే ఎవరు? భర్త. పత్ని. పత్ని అంటే ఎవరు? వైఫ్. నెంబర్ ఫైవ్, నౌకర్. నౌకర్, నౌకరాణి. నౌకరా, సారీ, నౌకరాణి అంటే నౌకర్ అంటే సర్వెంట్, నౌకరాణి అంటే లేడీ సర్వెంట్. ఓకేనా? బికారి. బికారి బెగ్గర్. బికారిన్ అంటే ఇక్కడ ఇట్లా రావాలన్నా. సారీ, ఇక్కడ ఈ మాత్ర ఇక్కడ బికారిన్, ఇక్కడ బికారిన్. గసియారా, గసియారిన్. రాజకుమార్, రాజకుమారి. సేఠ్, సేతాని. పతి, పత్ని. నౌకర్, నౌకరాణి. బికారి, బికారిన్. బికారియన్, బికారిన్.
వచన బదలియే అంటే ఏకవచనము బహువచనము అర్థమవుతుందా పెన్ పెన్స్ లైక్ దట్ ఇక్కడ వచన బదలియే దిస్ ఇస్ ద విచ్ బిట్ 5th బిట 6th బిట ఐ థింక్ 6th అనుకుంటా ఓకేనా వచన బదలియే फर्स्ट वन सहेली आंसर सहेलिया नंबर टू पालकी राजकुमारी राजकुमारिया झगड़ा झगड़ा अंटे झगड़े नंबर फाइव हवेली हवेली ये नेक्स्ट बात बात बाते सहेली फ्रेंड पल्लकी अंटे पल्लकिया राजकुमार अंटे राजकुमारिया जगड़ अंटे गोड़वलु गोड़व गोड़वलु हवेली अंटे प्यालेस प्यालेस बात अंटे माट बाते अंटे माटलु ओकेना रेड ओकेना अप टू यू कंप्लीटेड ओके नेक्स्ट रिमेनिंग नेक्स्ट क्लास ई रोजु डैरी वर्क एंटो तेलुसा 5th क्लास वाळ्ळकि रेड एवरीबडी डैरी वर्क 3rd लेसन मीनिंग्स 3rd लेसन मीनिंग्स नाम बड़ा या काम लो पेजी नंबर 14 डायरी वर्क हिंदी स्टडी एंड ड्राइव थर्ड लेसन मीनिंग्स वन टाइम इन HW